హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎమ్స్ క్రేజీ కిచెన్ రోజు వీడియోలో బోండాలు ఫస్ట్ టైం చేసిన షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇలా చేయాల్సిందే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు ఈ బోండాలు ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటాయండి ఈ బోండాలు పైకి క్రిస్పీగా లోపల స్పంజీగా సూపర్ టేస్ట్ ఉంటాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి పిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు మైదా పిండి లేదంటే గోధుమ పిండి వేసుకుని రుచికి తగినంత ఉప్పు అర టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వీటన్నింటినీ బాగా ఒకసారి కలుపుకోవాలి ఎప్పుడైనా సరే బోండాలు కలుపుకోవాలి అనుకుంటే లోతైన గిన్నె తీసుకుంటేనే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పులిసిన పెరుగు వేసుకోవాలి పులిసిన పెరుగు వేస్తేనే బోండాలు ప్లఫీగా స్పంజీగా వస్తాయి ఇప్పుడు పిండిని పెరుగులో ఉండలు లేకుండా చేతితో బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్నాక ఇందులో జస్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి వాటర్ కూడా వేసి కలుపుకున్న తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు బీట్ చేసుకుంటూ చేతితోనే ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పైకి కిందకి ట్యాప్ చేసుకుంటూ పిండిని బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండిలో ఎయిర్ ఫామ్ అయ్యి బొండాలు గుళ్ళగా వస్తాయి ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా కరివేపాకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకుని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని వీటన్నింటినీ మరొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక కాటన్ క్లాత్ని వేసి పిండిని ఒక గంట సేపు నాననివ్వాలి పిండి నానిన తర్వాత దీన్ని మళ్ళీ కదపకూడదండి అస్సలు కదపొద్దు జస్ట్ మనం సైడ్ నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని కాపుతున్న నూనెలో బొటకన్న వేలు అలాగే చూపుడు వేలు మధ్యలోంచి పిండిని వదులుకోవాలి అప్పుడే మనకి బాండాలు పర్ఫెక్ట్గా షేప్ అవుట్ అవ్వకుండా వస్తాయి బోండాలు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోని వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అన్ని వైపులోకి గరిటతో లేదంటే చట్రంతో ఈ విధంగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని టిష్యూ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఏ చట్నీతో అయినా ఏ కారొడితో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పటివరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అలాగే చట్నీ రెసిపీస్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి చూసారు కదా ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈజీగా హోటల్ స్టైల్లో చేసిన టేస్ట్తోనే షేప్ అవుట్ అవ్వకుండా బొండాలు ఎలా చేయాలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు బొండాలు చేశారంటే షేప్ అవుట్ అవ్వకుండా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ బొండాల రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి